భారత ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులను అప్రమత్తంగా నిర్వహించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జూన్ 4 నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4 ఉదయం 8 గంటలకు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, కౌంటింగ్ విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది అందరూ కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని సూచించారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా అందించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కు కేటాయించబడిన రిజర్వు సిబ్బంది అందరూ కౌంటింగ్ కేంద్రంలోనే అందుబాటులో ఉండాలన్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులపై నుడా వీసీ బాపిరెడ్డి, ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధికారి సురేష్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు సేదు మాధవన్, వికాస్ మర్మత్, విద్యాధరి, చిన్న ఓబులేసు, మలోలా, ప్రేమ్ కుమార్, మధులత, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.